ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. సమ్మర్ టిప్స్. దోమల బెడత నుంచి బేబీని ఎలా కాపాడుకోవాలి? కేవలం దోమలు మాత్రమే కాదు, అనేక రకాల ఇన్సెక్ట్స్ లేదా కీటకాల నుంచి బేబీని రక్షించాలి. దోమల వలన అనేక ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. దోమతెరలు ఉత్తమమైన రక్షణ. మస్కిటో రెపెలెంట్ లేదా దోమలను తరిమే ఉత్పత్తులు మనకి తెలిసినవి కరెంట్ అవసరం లేని మస్కిటో కాయిల్స్ లేదా కరెంటుతో నడిచే మస్కిటో రెపెలెంట్. ఇవి రెండూ కూడా బేబీకి మంచిది కాదు. మరి బేబీకి ఎలా రక్షణ ఇవ్వాలి అని చూస్తే, నేచురల్ పదార్థాలతో తయారై ఎలాంటి కెమికల్స్ లేని కొన్ని మస్కిటో రెపెలెంట్ క్రీములు లోషన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని మదర్ స్పర్స్ మస్కిటో రెపెలెంట్ క్రీమ్, అలాగే మామా ఎర్త్. కొన్ని రోలాన్ ఉత్పత్తులు కూడా అదే కంపెనీలకు చెందిన ఉన్నాయి. ఇవన్నీ 2 నెలలు దాటిన బేబీస్కి మాత్రమే. ఏది కొన్నా కూడా నేచురల్ అయినవి, కెమికల్ బేస్డ్ లేనివి కొనాలి. బేబీకి రాసేటప్పుడు లేదా ఇంట్లో స్ప్రే చేసేటప్పుడు బేబీ కళ్ళల్లో నోట్లో వెళ్లకుండా చూడాలి. నేరుగా బేబీ చుట్టూ లేదా బేబీ మీద స్ప్రే చేయొద్దు. బేబీకి కనుక జిప్ టైప్ నెట్ వాడుతూ ఉంటే అవి ఒక్కోసారి బేబీకి గాయం చేసేవిగా ఉంటాయి, చూసుకోవాలి. బేబీని నెట్లో వేసేసాం కదా అని ఆదమరచి నిద్రపోకూడదు, ఏమరపాటు పనికిరాదు. ఇంటి విండోస్ డోర్స్కి నెట్ ఉంటే మరీ మంచిది. ఇంట్లో దోమలు బ్రీడ్ అంటే వృద్ధి చెందకుండా శుభ్రంగా ఉంచాలి. తాగేసిన కొబ్బరి బొండాలు, ఎయిర్ కూలర్లో నీళ్లు, ప్లాంట్స్ పెట్టే పాట్స్ వాటి కింద ఉంచేసే ప్లేట్స్, వాడి పారేసిన బాటిల్స్, వీటిలో ఏ కొద్ది నీరు ఉన్నా కూడా దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంది. దోమలు కుడితే ఏం చేయాలి? దోమ కుట్టి దద్దురైన ప్రాంతంలో మాయిశ్చర్ అప్లై చేయాలి. కొబ్బరి నూనె మంచిదే. మస్కిటో బైట్స్ అనేవి కేవలం పైన చర్మం మీద పడే గాయాలు మాత్రమే. ఇందుకు మాయిశ్చరైజర్ సరిపోతుంది. ఇంతకు ముందు చెప్పిన బ్రాండ్స్లో మస్కిటో బైట్స్కి క్రీములు, లోషన్స్ దొరుకుతాయి. మస్కిటో వలన వచ్చే ప్రాణాంతక వ్యాధులు చికెన్ గున్యా, మలేరియా అండ్ డెంగ్యూ. వీటి గురించిన అవగాహన ఉండాలి, లక్షణాలు తెలిసి ఉండాలి. నడక వచ్చిన బేబీస్ లేదంటే పాకడం మొదలుపెట్టిన బేబీస్ ఇల్లంతా తిరిగే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నింటికీ మించి మంచి నీరు బేబీకి ఇచ్చేటప్పుడు కాచి చల్లార్చి ఇవ్వాలి. దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పసిపిల్లలను సాయంత్రం వేళ పార్కులో తిప్పకూడదు. మున్సిపాలిటీ వాళ్ళు వదిలే దోమల పొగ బేబీ పీల్చకుండా ఉంటే మంచిది. కాటన్ దుస్తులు కాళ్ళు చేతులు పూర్తిగా కవర్ అయ్యేలా వేస్తే మంచిది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దోమలు కుట్టిన తర్వాత టెన్షన్ పడకంటే దోమలు కుట్టకుండా మొదట నుంచి జాగ్రత్త పడాలి. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.